యుఎస్ఎంఎల్ స్టెప్ టూ అంటే ఏంటి? అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు యుఎస్ఎంఎల్ స్టెప్ టూ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఒక రీకాల్ చేసుకుంటే కనుక అబ్రాడ్ లో ఎంబీబీఎస్ 6 ఇయర్స్, ఫస్ట్ 3 ఇయర్స్ మీద మీకు పెట్టే ఎగ్జామ్ వచ్చేసరికి స్టెప్ 1, తర్వాత 4, 5, 6 ఇయర్స్ మీద వచ్చే స్టెప్ 2. 6th ఇయర్ మాక్సిమం అందరు ఇంటర్న్షిప్ సబ్జెక్ట్స్ చేస్తుంటారు కాబట్టి మీరు 5th ఇయర్ తర్వాత ఈ ఎగ్జామ్ తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ 8 సెట్స్ ఉండబోతుంది. ఎగ్జామ్లో ఈచ్ సెట్ హ్యాస్ 40 క్వశ్చన్స్, సో 40 8 3 20, 215 వస్తే క్వాలిఫై. ఇక్కడ గుర్తుంచుకోండి, స్టెప్ 1 అనేది పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్, ఇది ఇలా కాదు, స్కోరింగ్ ఇస్తారు. స్కోరింగ్ రావడం చాలా ఇంపార్టెంట్. మినిమం ఒక ఐడియల్ స్కోర్ ఒక 250 వస్తే ఒక డీసెంట్ స్కోర్. ఎందుకంటే ఒక్కసారి మీకు స్కోర్ లాక్ అయిందంటే 7 ఇయర్స్ దాకా మార్చుకోవడానికి కుదరదు. ఫెయిల్ అయితే రాసుకోవచ్చు, పాస్ అయితే 7 ఇయర్స్ దాకా రాసుకోవడానికి కుదరదు. అందుకే ఈ ఎగ్జామ్ 365 డేస్ జరగదు, ఎవ్రీ డే ఉంటుంది అన్నమాట. మీకు అప్లై చేసిన దగ్గర నుంచి 3 మంత్స్ ఇస్తారు, ఇంకో 50 రాస్తే 6 మంత్స్ ఇస్తారు, టోటల్ 6 మంత్స్ టైం ఉంటుంది.